అడగండి సార్, ఆమె గారు లాయర్ గారికి అడగాలి మీరు. ఒకసారి ఇస్తున్నాను, ఒకసారి ఇస్తున్నాను కృష్ణకాంత్కి. సార్ హలో. హలో. సార్, సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు మళ్ళీ బ్లేటెంట్ అలిగేషన్స్ అవన్నీ వేస్తున్నారు స్టూడియోలో ఆన్ రికార్డ్. ఆవిడ 2004లో ఇలా చేశారు, మొన్నేమో డంబుల్ పెట్టి కొట్టారు అది అని. సరే నేను అవన్నీ అనట్లేదు, ఇప్పుడు పోనీ ఆమె డంబుల్ పెట్టి కొట్టడానికి మీ మీద హత్యాప్రయత్నం చేస్తే మీరేమైనా కంప్లైంట్ ఏమైనా లాడ్జ్ చేశారా సార్? సరే అదే మరి, అదే మరి సార్ ఇప్పుడు ఎట్ ఎండ్ ఆఫ్ ది డే. సరే ఓకే, మీరు నేను జస్ట్ అడుగుతున్నా సార్, ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పుడు స్టూడియోలో కూర్చొని బ్లేటెంట్ అలిగేషన్స్ ఎవరైనా చేస్తారు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్టుకు కావాల్సింది మన అలిగేషన్స్ కాదు, ప్రూఫ్స్ కావాలి. సో ఇప్పుడు ఇప్పుడు మీడియాలో మీరు చెప్పింది ఎవిడెన్స్ అవ్వచ్చు సార్, దాని తగ్గట్టుగా ప్రూఫ్ కావాలి. ఇప్పుడు సార్ ఒకటి సార్, ఇప్పుడు గ్రౌండ్ సైడ్ అవి ఉంటే అవి మనం చూపిద్దాం సార్. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు మీ నాలుగు గోడల మధ్య మీ మీద డంబెల్తో కొట్టారు, మీ అది చేశారు ఇచ్చేశారు, మిమ్మల్ని ఒక బీదవాడిగా చిత్రీకరించారు పిల్లలకి, అవన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ ఇవన్నీ బ్లేటెంట్ అలిగేషన్స్, దట్లోనే డ్యామేజ్ యువర్ కేసు, అదే అడ్వకేట్ చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే సార్, అవన్నీ ఏదైనా కానీ అవన్నీ సార్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రికార్డెడ్, అది ఏమైనా ఉండాలి, అట్లీస్ట్ మినిమం ఎవిడెన్సెస్ అయితే సర్కమ్స్టాన్షియల్ ఉండాలి, లేకపోతే డాక్యుమెంటెడ్ అని ఉండాలి, డైరెక్ట్ ఉండాలి. నేను సార్ నేను ఒకటి ఏమంటున్నానంటే, ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని బ్లేటెంట్ అలిగేషన్స్ చేసుకున్న బదులు ఇప్పుడు అలా అయితే ఇప్పుడు మీది మాధురి గారిది కూడా యూ బోత్ హ్యావ్ కన్ఫెస్డ్ ఆన్ రికార్డ్ ఇన్ వీడియోస్, వ్యాలిడ్ అయినా అవ్వకపోయినా సార్ నేను ఏమంటున్నానంటే, సో లెట్ దెం ప్రూవ్ దట్ ఇన్ కోర్ట్. కన్ఫెషన్ గురించి కాదు, నేను ఏమంటున్నానంటే మరి ఇది కూడా ఇట్స్ నాట్ వ్యాలిడ్ అంటారా, ఎగ్జాక్ట్లీ మై పాయింట్. నేను ఏమంటున్నానంటే ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు ఈవిడ ఈయననే అంటారు, మరి ఆవిడది కూడా ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు కదా. చెప్పలేదు ఇక్కడ నుంచి వాణి గారి మీద కూడా అలిగే సార్, వెన్ ఐమ్ స్పీకింగ్ లెట్ మీ స్పీక్ సార్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈయన కూడా ఆమెది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నట్టే కదా సార్, మన అందరం మాట్లాడాలి దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఇప్పుడు వాణి గారిని పని, మనం వాణి గారిని మనం ఒపీనియన్ తీసుకోలే, వీ హావ్ నాట్ టేకెన్ హర్ ఇంటు కాల్, అది లేకుండా మనం అందరం ఇక్కడ అలిగేషన్స్ వాళ్ళకి రావట్లేదు, ఆమె హెల్త్ బాగాలేదని ఏదో ఇందాక పెట్టినట్టున్నారు కదా, వాట్ ఎవర్ ఇట్ మై మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, నేను ఏమంటున్నానంటే వాట్ ఎవర్ ఇట్ బి, మనం ఒకరి ఒపీనియన్ ఇప్పుడంతా మీడియా ట్రయల్స్ చేయడం ఇదంతా అలిగేషన్స్ ఇక్కడ అన్ని బ్లేటెంట్ అవుతాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈయన కానీ ఇప్పుడు మాని గారు కానీ ఏదైనా ఉన్నాయి అలిగేషన్స్ అవన్నీ కోర్టులను ప్రూవ్ చేసుకోలేదు ఎండ్ ఆఫ్ ది డే. కానీ నేనేమంటున్నానంటే యాజ్ అన్ అడ్వకేట్, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి ఒక అమికబుల్గా ఎలాగో ఐదు డిమాండ్స్లో నాలుగు ఒప్పుకున్నారు, ఐదోది కూడా అదేంటో కూర్చొని మాట్లాడుకొని ఆన్ పేపర్ పెట్టుకుని క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా నా ఉద్దేశం కూడా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే శ్రీనివాస్ గారు ఇందాక నుంచి కంటిన్యూస్గా అలిగేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాణి గారి మీద, అట్ ద సేమ్ టైం వాటికి ప్రూఫ్స్ ఏంటి, అట్లీస్ట్ నేను ఒక కంప్లైంట్ కూడా డంబెల్ పెట్టుకుంటారు హత్యా ప్రయత్నం వంశాలు చెప్పారు, ఒక చిన్న కంప్లైంట్ అన్న ఒక ఒక పెట్టుకోవచ్చు, ఇంకా భర్తగా భరించాను అంటే మరి ఆవిడ మరి ఇప్పుడు భార్యగా భరించలేకుండానే ఇవన్నీ చూసుకొని ఆ ఇద్దరు ఒకే బిల్డింగ్లో ఉండరు ఇవన్నీ కాబట్టి ఆమె వెళ్ళి ధర్నాలు చేస్తాను, మరి ఈ ఆలకన ఆమెది కూడా కరెక్ట్గా క్యారెక్టర్ అసోసియేషన్ ఎట్లయింది అది ట్రెస్పాస్ కాదా, ఆమె అక్కడికి వచ్చి చేయటం అది దానికి కేసు వేసారు కదా ఇన్నా, మరి దానికి కేసు వేసినాయినా మరి డంబెల్ పెట్టుకుంటున్నప్పుడు మరి ఎందుకు వేయలేదండి అప్పుడు మంచిగా రిలేషన్స్ మంచిగా అంటే ఒప్పుకుంటున్నా సార్, ఇప్పుడు ఆన్ రికార్డ్ ఈయనే కదా 30 ఏళ్ళ నుంచి సరిగ్గా రిలేషన్స్ అని చెప్పారు, అలా ఇప్పుడు రిలేషన్ బాగుందని ఎట్లా చెప్తున్నారు సార్, దిస్ ఆల్ ఆర్ బ్లేటెంట్ అలిగేషన్స్, మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకోవడం కాదు సార్, లెట్ అస్ కమ్ టు అన్ అమికబుల్ సొల్యూషన్ అంటున్నాను నేను, అవగాహన రాకపోవడంతో మాట్లాడతాను సార్, మీకు అవగాహన రాకపోతే లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే మీడియాలో ఉన్నది చెల్లుతాయి అంటున్నారు, నేను మీడియాలో చెల్లుతా అనట్లేదు సార్, బ్లేటెంట్ అలిగేషన్స్ స్టూడియోలో చేయకుండా అంటున్నా నేను, చెల్లుతా అని అనట్లేదు నేను, ఇప్పుడు అది అది బ్లేటెంట్ అలిగేషన్స్ అయినప్పుడు ఇవి బ్లేటెంట్ అలిగేషన్స్ కదా అంటున్నా, దట్స్ మై పాయింట్ ఎగ్జాక్ట్లీ, అదే ఏదైనా కానీ ఇంతవరకు వచ్చింది, ఇప్పుడు ఈయన అలిగేషన్స్ చేస్తున్నారు కదా, నేను వద్దంటున్నాను అవి ఎగ్జాక్ట్లీ సార్, ఆన్ రికార్డ్ ఇద్దరు కన్ఫెస్ చేసినప్పుడు అంటే కోర్టు అడుగుద్ది కదా, మీరు అది క్రాస్ లో వస్తుంది అడుగుతారు కదా, క్రాస్ లో అడుగుతారు ఎగ్జాక్ట్లీ 100% అడుగుతారు, అది పనికి వస్తుంది, అది నేను అమాయకురాలిని నేను మైనర్ ని నాకు తెలియదు అంటారా, చదువుకున్నారు ఇద్దరు పెద్దవాళ్ళే, దే ఆర్ నాట్ నేవ్ రైట్, సంపత్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు మీరు లైన్ లోనే ఉండండి, సంపత్ ఉన్నారు వాణి పెదనని అనుకుంటా, సంపత్ గారు సంపత్ గారు ఏంటి బ్రదర్, ఓకే సంపత్ గారు ఏంటండి, శ్రీనివాస్ గారి చేతిలో చిల్లు కవ్వలేకుండా ఆయన రోడ్డుని పడిపోవాలి అంతేనా, మీరు 5 డిమాండ్లు పెట్టారు అన్నిటికీ ఒప్పుకున్నారు, 32 కోట్ల రూపాయలు ఆస్తి ఇస్తున్నారు, అది కాకుండా ఇంకా 3 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నది, అది ఏకైక ఆస్తి, ఆయన ఫరాదర్కి ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా బతకాలి అన్నా లైఫ్ లీడ్ చేయాలన్నా అది ఒక్కటే ఆధారం, అది కూడా ఉండకూడదా శ్రీనివాస్ గారికి, అది ఉండాలండి ఆయనకు ఉండాలి, వాల్యూమ్ పెంచండి సంపత్ గారిది, కేసీఆర్ ఓకే సంపత్ గారు చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఆయనకు ఉండాలి, అదనకి దిట్టు కాకుండా ఆ ఇల్లు కూడా సదనంతో పిల్లలకి వస్తే గౌరవంగా ఉంటుంది.
మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు వాణి గారు? శ్రీనివాస్ గారు అన్ని ఇచ్చేశారు, 32 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చి.